నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్పై చిత్రం గత కొన్ని రోజులుగా వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తోంది హీరో నిఖిల్ కి కే రాజశేఖర్ రెడ్డికి పట్టం లేదు ఇద్దరి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాల వల్ల ఈ సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొనింది అంతకుముందు సినిమాని జూన్ ఇరవై తొమ్మిదిన విడుదల చేస్తారని తెలిపారు కానీ కొంత షూటింగ్ పార్ట్ మిగిలి ఉందని డబ్బింగ్ కూడా చెప్పలేదని ఎలా రిలీజ్ చేస్తారు అని ఆ మధ్య నిఖిల్ ఓ మీడియా ప్రతినిధితో తెలిపారు ఆ సమయంలోనే హీరో డబ్బింగ్తో పని లేదు తాను రిలీజ్ చేస్తానని నిర్మాత ప్రకటించారు దీంతో ఈ ఇద్దరి మధ్య వివాదం రాజుకుందనే విషయం బయటపడింది అయితే సుభాష్ చంద్రబోస్ కథతో ఆయన మిస్సింగ్ కేసు నేపథ్యంలో ఆయన బతికి ఉన్నాడా చనిపోయారా అనే రహస్యాల అన్వేషణ నేపథ్యంలో స్పై థ్రిల్లర్గా ఈ చిత్రం సాగుతుందని టీజర్ ట్రైలర్లో వెల్లడించారు ఇలాంటి దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇలాంటి వివాదాలు నెలకొనడం ఆశ్చర్యపరుస్తోంది తాజాగా నిర్మాత ఏకంగా రిలీజ్ డేట్ ప్రకటించారు దీంతో ఈ వివాదం పీకులోకి వెళ్లిందని అంతా భావించారు కానీ నిఖిల్ అనూహ్యంగా సర్ప్రైజ్ చేశారు ఆయన ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ట్వీట్ చేయడం విశేషం దీంతో వివాదాలకు పుల్ స్టాప్ పడ్డట్టే అని అర్థమవుతోంది అటు నిర్మాత గాని ఇటు నిఖిల్ గాని దిగొచ్చారని మొత్తానికి ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని అర్థమవుతుంది తాజాగా నిఖిల్ ట్వీట్ చేస్తూ అన్నిటినీ లాక్ చేశారు క్వాలిటీ లాక్ టార్గెట్ లాక్ లాక్ జూన్ ఇరవై తొమ్మిదిన వరల్డ్ వైడ్గా థియేటర్లలో విడుదలవుతుంది అని పేర్కొన్నారు ఈ సందర్భంగా స్పై రిలీజ్ డేట్ పోస్టర్ని షేర్ చేశారు దీంతో స్పై వివాదానికి ముగింపు పడిందనే చెప్పాలి ఇక ఈ చిత్రానికి ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహించారు ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా మారుతున్నారు ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సీజీఐ వరకు జరుగుతుందట నాలుగు సీజీఐ కంపెనీలకు చెందిన వెయ్యి మంది టెక్నీషియన్లు పనిచేస్తున్నారని టీం తెలిపింది అనుకున్న టైంకి సినిమాని రిలీజ్ చేసేలా రెడీ చేస్తున్నారట ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ మలయాళంలోనూ రిలీజ్ చేస్తున్నారు శ్రీచరణ్ పాకాల దీనికి సంగీతం అందించారు ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కే రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తూ ఉన్నారు ఐశ్వర్య మినన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఆర్యన్ రాజేష్ సన్యా ఠాకూర్ కీలక పాత్రలను పోషిస్తూ ఉన్నారు